Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్ 12వ సీజన్ ఆరంభం సందర్భంగా ఈసారి సన్ రైజర్స్ జట్టులో వార్నర్ రాక మినహా ఎలాంటి మార్పులు లేవని ఆ జట్టు మార్గదర్శకుడు వివిఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. వార్నర్ రాకతో సన్ రైజర్స్ జట్టు మరింతగా బలంగా మారుతుందని లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది మార్చిలో వార్నర్ స్మిత్ దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడి ఏడాది పాటు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో వీరి నిషేధం ముగియనుంది. దీంతో ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడేందుకు వారికి అవకాశం లభించనుంది. కాగా ఐపీఎల్లో ఇదివరకు సన్ రైజర్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన వార్నర్ నిషేధం అనంతరం ప్రధాన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. వార్నర్ నిషేధంతో గత ఏడాది అనూహ్యంగా కెప్టెన్సీ అందుకున్న న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఈసారి కూడా బాధ్యతలు కొనసాగిస్తాడని చెప్పారు. అలాగే భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్గా ఉంటాడని లక్ష్మణ్ స్పష్టం చేశారు. వార్నర్ గురించి మాట్లాడుతూ సన్ రైజర్స్ హైదరాబాద్కు వార్నర్ చేసిన సేవలు ఎంతో గర్వకారణం. అతనెప్పుడు మా ప్రధాన ఆటగాడుగానే ఉంటాడు. వార్నర్పై విధించిన నిషేధం తప్పని వ్యక్తిగతంగా నేను భావిస్తున్నా, ఎందుకంటే అతడిని చాలా దగ్గర నుంచి నేను చూశాను. మళ్ళీ సన్ రైజర్స్ జట్టుతో కలిసి సహకరిస్తాడని ఆశిస్తున్నా అని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. కాగా ఆదివారం కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్తో సన్ రైజర్స్ మ్యాచ్ మొదలుగానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.